ఈ నెల 21-22 తారీఖుల్లో గ్రామ సచివాలయంలో జరుగు రెవెన్యూ స్పందన కార్యక్రమాన్ని మార్కాపురం డివిజన్ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ శివలక్ష్మి జ్యోతి అన్నారు. మార్కాపురం డివిజన్ రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ అందించే సేవలలో ఉన్న లోపాలను సవరిస్తూ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పక్కా ప్రణాళికతో ఒక సమగ్ర కార్యక్రమం రెవెన్యూ స్పందనకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ నెల అక్టోబర్ 21-22 తేదీల్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అన్ని గ్రామ మరియు వార్డు సచివాలయంలో రెవెన్యూ స్పందన కార్యక్రమం జరుగుతుందని, కాబట్టి డివిజన్లోని మారుమూల ప్రాంతంలో ప్రజలు ఎక్కడికి వెళ్లనవసరం లేదని, తమ గ్రామ పంచాయతీ సచివాలయం వార్డు సచివాలయంలో రెవెన్యూ స్పందన కార్యక్రమం జరుగుతుందని, వాటిలో మీ గ్రామానికి సంబంధించిన భూ సమస్యలకు పరిష్కారం చేయటం కొరకు ప్రత్యేక కార్యక్రమం జరుగుతుందని, డివిజన్ ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. 5 లోపు మీరు సచివాలయంలో కలిసి మీ అర్జీని ఇచ్చినట్లయితే అవి తీసుకొని ఆ అర్జీలను నిర్ణీత సమయంలో మేము దాన్ని పరిష్కారం చేసి మీకు అందిస్తామని చెప్పేసి మన డివిజన్లో ఉన్నటువంటి మారుమూల గ్రామ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి అందరూ కూడా వాళ్ళ సమస్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రెవెన్యూ స్పందనలో పాల్గొని న్యాయం పొందే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి అందరినీ కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అండి.